ஜெயிலார் ஜெய் ஜெய் ஜெயிலார் ஜெயிலர் மூவி என்ன வேணுமே உங்களுக்கு என்ன வேணுமே சொல்லுங்க பாட்டு வேணுமா பாட்டு இருக்கு டான்ஸ் வேணுமா டான்ஸ் போட்டு இருக்கிறார் ஃபைட் வேணுமா ஃபைட் பண்ணிருக்கிறார் எல்லாமே பண்ணிருக்கிறார் தலைவா அதுதான் ரஜினிகாந்த் சினிமா எக்ஸ்ட்ராடினரிகா உண்டா ஃபர்ஸ்ட் ஆஃப் ஆல் நாக்கு எக்ஸ்பெக்டேஷன்ஸ் லேவோ ఎందుకంటే லாஸ்ட் இயர் பீஸ்ட் டைரக்டர் கொஞ்சம் நிராகரிச்சாரு కాబట్టి ఒక సాంగ్ సినిమాని బతికిచ్చి నిన్న రోజులో బట్ సినిమా చూసిన తర్వాత బ్రెయిన్ అవుట్ అయిపోయిందన్న మెయిన్ నీతి తీహార్ జైలర్ లో వార్డెన్ ఎలా అంత స్ట్రిక్ట్ గా ఉంటాడో ఆ కఠినమైన ఖైదీలకి అటువంటి క్యారెక్టర్ తీసుకున్న రజనీకాంత్ గారి క్యారెక్టర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది నీతి కోసం ధర్మం కోసం రజనీకాంత్ గారు ఏ పనైనా చేస్తాడనమాట అదే విధంగా ఇంట్లో కూడా అదే విధంగా ఉంటాడు కొడుకు తప్పు చేసినా కానీ కాల్చి పడేస్తాడనమాట అదే కంటెంట్ అన్న లాస్ట్ ఇయర్ విక్రమ్ ఎంత బ్లాక్ బస్టర్ అయిందో ఈ ఇయర్ జైలర్ అదే విధంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అన్న సినిమా గురించి చెప్పాల్సిన అవసరమే లేదు ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంది ఇట్స్ ఓకే బట్ ఇంటర్వెల్ నుంచి సినిమా ఉంది భయ రజనీకాంత్ పాత స్టైల్ మొత్తం కలిపి కొట్టాడు భయ ఒక మంచి మసాలా బిర్యానీ ఒక స్ప్రైట్ తాగితే ఎలా ఉంటుందో అలా ఉంది సినిమా అయితే ఎక్స్ట్రాడినరీ చూడండి సాంగ్ ఎలా ఉంది అమ్మన సాంగ్ చచ్చిపోవచ్చు బ్రో సింగిల్ సాంగ్ చూసి చచ్చిపోవచ్చు పెళ్లి కూడా అవసరం లే అంత బాగుంది అసలు ఆ ఎక్స్పోజింగ్ అసలు ఆ డాన్స్ చూస్తూ ఉంటే తమన్నా కావాలనిపిస్తా ఉంది మాకు సినిమా అయితే వేరే లెవెల్ అన్న సునీల్ కామెడీ క్లైమాక్స్ ఎలా ఉందన్న పాదరేండు కొడుకుని చంపేస్తాడు అదే క్లైమాక్స్ చెప్పకూడదు కాబట్టి చెప్తా ఉన్నాను కళ్ళల్లో నీళ్ళు వస్తాయి అన్నమాట తప్పు చేస్తే కొడుకులే పెళ్ళంలా ఎవడులే ఎవడన్నా చంపేయడమే అది ఒక సుభాష్ చంద్రబోస్ ఒక భగత్ సింగ్ చూసాను అనమాట అదే కంటెంట్ ఈ సినిమాలో పెట్టారు సినిమా అయితే దంచి కొట్టాడన్న ఎన్న పన్నా కూడా తలైవా తలైవాదా అంతే శివరాజ్ కుమార్ గారికి మోహన్ లాల్ గారికి క్యారెక్టర్లో ఇంకా హైలైట్గా ఉన్నాయి వాళ్ళు కూడా ఏంటంటే రజనీ సార్ ఫ్యాన్స్గానే యాక్ట్ చేశారు అది వాళ్ళు రియల్గానే ఫ్యాన్స్ సినిమాలో కూడా వాళ్ళు అభిమానం చూపించారు అసలుకి లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే వేరే లెవెల్ అన్న గూస్ బంప్స్ కాదు గూస్ గడ్డలు వస్తాయి అంత బాగుంది సినిమా జై జైలర్.